హాయ్ ఫ్రెండ్స్, గణేష్ ఇన్సైట్స్కి స్వాగతం. ఈ మధ్య నాకు ఎక్కువగా వచ్చిన కమెంట్స్ అయితే డాక్యుమెంట్స్ ఏం కావాలి అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు అని అడిగారు పేరెంట్స్. సో ఇవాళ ఈ వీడియోలో అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు కావాల్సిన 4 ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఏంటి చూద్దాం. ముందుగా ఒక విషయం ఏంటంటే, క్లాస్ 1 అడ్మిషన్కి నోటిఫికేషన్ ఫిబ్రవరి లాస్ట్ వీక్ లేదా మార్చ్ 1st and 2nd week లోపల నోటిఫికేషన్ వస్తుంది. నోటిఫికేషన్లో అప్లికేషన్ స్టార్ట్ డేట్ ఇంకా ఎండ్ డేట్ ఉంటుంది. ఆ డేట్ వచ్చాక వెబ్ పోర్టల్ ఇంకా యాప్ ఓపెన్ అవుతుంది. వన్స్ యాప్ ఓపెన్ అయ్యాక, వెబ్ పోర్టల్ ఓపెన్ అయ్యాక, మీరు మీ ఈమెయిల్ ఐడి, మొబైల్ నంబర్, కిడ్ డేట్ ఆఫ్ బర్త్, కిడ్ నేమ్ తోటి ఫస్ట్గా రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్టర్ చేసుకున్న తర్వాత మీకు నెక్స్ట్ స్టెప్ అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. అప్లికేషన్ ఓపెన్ అయ్యాక అప్లికేషన్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు ఒక 4 ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ కావాలి. ఆ డాక్యుమెంట్స్ ఇప్పుడు నేను చెప్తాను. సో అప్లికేషన్ ఫిల్ చేశాక, డాక్యుమెంట్స్ అన్నీ సబ్మిట్ చేశాక లాటరీ డేట్ వస్తుంది. లాటరీ డేట్ వచ్చాక లాటరీ రిజల్ట్ వస్తుంది. ఆ లాటరీ రిజల్ట్లో మీ కిడ్ పేరు సెలెక్ట్ అయితే తర్వాత దానికి వేరే డాక్యుమెంట్స్ ఉంటాయి, అది నా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో ముందుగా అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు కావాల్సిన 4 డాక్యుమెంట్స్లో ఫస్ట్ డాక్యుమెంట్ వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఆఫ్ ద కిడ్. మీ కిడ్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉండాలి. దాన్ని స్కాన్ చేసి పెట్టుకోండి. ఒకవేళ లేకపోతే ఇమీడియట్గా వెళ్ళి మీరు ఎంఆర్ఓ ఆఫీస్లో కానీ ఈ సేవలో కానీ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అయితే అప్లై చేసుకోండి. ఇంకా 20 డేస్ టైం ఉంది. సో డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ లేకుండా మీరు అప్లికేషన్ని ఫిల్ చేయాలి. సెకండ్ వచ్చేసి కిడ్ యొక్క పాస్పోర్ట్ సైజ్ కలర్ ఫోటో, ఇది 256 KB ఉండాలి. ది జేపీఈజీ ఫార్మాట్లో ఉండాలి. సో ఇది కూడా ఒక ఇంపార్టెంట్ థింగ్. కంపల్సరీగా మీ కిడ్ యొక్క కలర్ పాస్పోర్ట్ ఫోటో రీసెంట్ది అయితే ఉండాల్సి ఉంటుంది. నెక్స్ట్ 3rd డాక్యుమెంట్ వచ్చేసి, ఒకవేళ మీరు జనరల్ కేటగిరీ అంటే ఓసీ లేకుంటే మైనారిటీకి చెందినవారైతే, మీకు ఒకవేళ ఈడబ్ల్యూఎస్లో సీట్ కావాలంటే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అయితే ఖచ్చితంగా ఉండాలి. ఈడబ్ల్యూఎస్లో అప్లై చేయడానికి మీ అర్హత ఏంటంటే, పేరెంట్స్ యొక్క ఇన్కమ్ అంటే పేరెంట్స్ యొక్క సంపాదన ప్లస్ అగ్రికల్చర్ అన్నీ కలిపిన ఇన్కమ్ వచ్చేసి సంవత్సరానికి 8 లక్షల లోపలలో ఉండాలి. సో అప్పుడైతే మీరు ఈడబ్ల్యూఎస్లో అప్లై చేయొచ్చు. సో ఈడబ్ల్యూఎస్లో అప్లై చేయడానికి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కంపల్సరీ. 4th డాక్యుమెంట్ వచ్చేసి బీపీఎల్ సర్టిఫికేట్. ఒకవేళ మీరు ఆర్టీఈ కోటాలో అప్లై చేయాలనుకుంటే కంపల్సరీగా బీపీఎల్ సర్టిఫికేట్ కావాలి. బీపీఎల్ అంటే బిలో పావర్టీ లైన్. బిలో పావర్టీ లైన్కి ఎస్సీ ఎస్టీ ఓబీసీ క్యాస్ట్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. దీనికి గాను పేరెంట్స్ యొక్క ఇన్కమ్ వచ్చేసి విత్ ఇన్ ఇయర్ 3.5 lakh లోపల ఉండాలి. 3,50,000 లోపే ఉండాలి. ఇన్కమ్ అంటే శాలరీ, అగ్రికల్చర్, రెంటల్ అన్నీ కలిపి 3,50,000 లో ఉండాలి మీరు బీపీఎల్ సర్టిఫికేట్ పొందాలట. సో బీపీఎల్ సర్టిఫికేట్ ఉన్నట్టయితే మీరు ఆర్టీఈలో అప్లై చేయడం వల్ల బెనిఫిట్ ఏంటంటే, ఆర్టీఈలో ఎక్కువ శాతం సీట్స్ ఉంటాయి, అంటే ఆల్మోస్ట్ 26% రిజర్వ్ అయి ఉంటాయి ఆర్టీఈలో, ఆర్టీఈ కోటలో. కాబట్టి మీరు ఆర్టీఈలో అప్లై చేస్తే సీట్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి దీంట్లో అప్లై చేయడానికి మీకు ఖచ్చితంగా 4th డాక్యుమెంట్ బీపీఎల్ సర్టిఫికేట్ అయితే కావాల్సి ఉంటుంది. ఇంకోటి ఏంటంటే, అడ్రస్ ప్రూఫ్ ఖచ్చితంగా ఉండాలి. అయితే అడ్రస్ ప్రూఫ్ ఒకవేళ మీరు ఆర్టీఈలో అప్లై చేస్తే మాత్రమే 5 కిలోమీటర్స్ లోపల ఉండాలి. ఆర్టీఈలో అప్లై చేయకపోతే 5 కిలోమీటర్స్ డిస్టెన్స్ అనేది వర్తించదు. ప్లస్ గుర్తుంచుకోండి, మీరు ఏ కేటగిరీ ఏ కోటాలో అప్లై చేసినా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కిడ్ది అలాగే పాస్పోర్ట్ సైజ్ కలర్ ఫోటో రీసెంట్ కిడ్ది కంపల్సరీగా ఉండాలి. మీరు ఆర్టీఈ కోటాలో అప్లై చేసినా, ఈడబ్ల్యూఎస్లో చేసినా, ఏ కోటాలో చేసినా, ఎస్జీసీ కోటాలో చేసినా కూడా ఖచ్చితంగా మీకు ఈ 2 డాక్యుమెంట్స్ అయితే ఇంపార్టెంట్. ఒకటి మీ కిడ్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, అలాగే పాస్పోర్ట్ సైజ్ కలర్ ఫోటో రీసెంట్ది. సో ఇవి ఫ్రెండ్స్ మెయిన్గా 4 డాక్యుమెంట్స్ ఏవైతే మీరు ఆన్లైన్లో అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు కావాల్సిన డాక్యుమెంట్స్. సో ఇవి ఉంటే మీరు స్కాన్ చేసి పెట్టుకోండి, లేకపోతే ఫిబ్రవరి ఎండ్ వరకు మీకు టైం ఉంది, ఇమీడియట్గా అప్లై చేసి తెచ్చుకోండి. నెక్స్ట్ వీడియోలో నేను అప్లై చేశాక లాటరీ రిజల్ట్ వచ్చాక ఏ డాక్యుమెంట్స్ మీరు సెలెక్ట్ అయినప్పుడు తీసుకెళ్లాలో చెప్తాను. మళ్ళీ ఒక కొత్త వీడియోతో కలుద్దాం. అంతవరకు బీ సేఫ్, బీ హెల్దీ. జై హింద్.